నమస్కారం. ఈరోజు ముదుగుబ్బ గ్రామానికి వచ్చిన నాకు అఖండ స్వాగతం. మళ్ళీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా 2014 నుంచి 19 వరకు మన మండలంలో ప్రతి గ్రామానికి కూడా ఆల్మోస్ట్ రోడ్లు వేసాం. చాలా మారుమూల గ్రామాలకు కూడా రోడ్లు వేసాం. ఇంకా కొద్దిగా ఉంటే టెండర్లు కూడా అయిపోయిన పరిస్థితిలో ఈ సైకో ప్రభుత్వం వచ్చి ఆ టెండర్లు కూడా క్యాన్సిల్ చేసి కేవలం చూసుకుంటా ఆడుకుంటున్నారు. ఎక్కడా కూడా ఈ మండలంలో కొత్తగా ఒక రోడ్డు కూడా వేసిన పరిస్థితి లేదు. ఈ 4 లేన్ రోడ్డు కానీ లేదా ముదుగుబ్బ పుట్టపర్తి కూడా ఏదైతే నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే గడ్కరీ గారికి ప్రపోజల్ పెట్టడం, ఆయన అప్పట్లోనే శాంక్షన్ చేస్తామని చెప్పడంతో దాని తర్వాత దీని ప్రకారమే శాంక్షన్ అయ్యింది తప్ప ఈ వెధవ ఏం ఒక వర్క్ కూడా తెచ్చిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఉన్నాడు ఈ ఎమ్మెల్యే వెధవ, ఈ వెధవ ఏం తెచ్చిన పరిస్థితి లేదు. ప్రతిదీ కూడా ఆ రోజు గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి అప్పటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఆయన లెటర్ ఎట్ తీసుకొని గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి ప్రతిదీ కూడా ఆ రోజు శాంక్షన్ చేసుకోవడం, దాంతోపాటు డెవలప్మెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మండలానికి ఏదైతే యోగి విమాన్ ప్రాజెక్ట్ ఉందో అదేవిధంగా సిబిఆర్ ప్రాజెక్ట్ కూడా ఒక పక్కన ఉంది. సిబిఆర్ ప్రాజెక్ట్ నుంచి ఏదైతే యోగి విమాన్కు లిఫ్ట్ ప్రకారం ఆ రోజు టెండర్ కూడా పిలిచాం, చంద్రబాబు గారు శాంక్షన్ చేశారు. యోగి విమాన్ నుంచి చిత్తూరుకు పోయేటట్టు, దాంతోపాటే చిత్రావతి నుంచి మన ముదుగుబ్బ, బత్తలపల్లి, తాడిమర్రి, ధర్మవరం రూరల్ మండలాలకు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా దాదాపు 2,500 కోట్లు ఆ రోజు చంద్రబాబు గారు శాంక్షన్ చేశారు. 1,500 కోట్లు టెండర్ కూడా పిలిచారు. ఆ టెండర్ను కూడా క్యాన్సిల్ చేపించి ఈరోజు వీళ్ళు చూసుకుంటున్నారు. ఇక్కడ జిల్లేడుబండి రిజర్వాయర్, దానికి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయా? అంద్రీ నివా నుంచి కేవలం 1,000 క్యూసెక్లు వస్తే మనకు ఆల్రెడీ రిక్వైర్మెంట్ ఉండేది. దాదాపు ఇప్పటికే 150 టిఎంసీ రిక్వైర్మెంట్ ఉంది. 150 టిఎంసీ అంటే 11,500 క్యూసెక్లు పూర్తిగా వస్తే ఒక టీఎంసీ, 11,500 టిఎంసీలు వస్తే 11,000 క్యూసెక్లు వస్తే ఒక టీఎంసీ. అటువంటిది 150 టిఎంసీలు ఆల్రెడీ ఉన్నదానికే రిక్వైర్మెంట్ ఉంది. మారాల డ్యామ్కే నీళ్ళు గతిలేదు. మారాల డ్యామ్ కింద కూడా దాదాపు 25,000 ఎకరాలు ఆయకట్టు ఉంది. మారాల డ్యామ్ నిండిన తర్వాత జిల్లేడుబండకు రావాలి. ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు? వచ్చే పరిస్థితులు కేవలం స్థానిక శాసనసభ్యుడు ముఖ్యమంత్రి గారు డబ్బుల కోసం దీన్ని చేయడం జరిగింది. అదే చిత్రావతి నుంచి మనకు లిఫ్ట్ పెట్టి చేసింటే తప్పకుండా మన మండలాలంటే కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి. స్థానిక శాసనసభ్యుడు కోతిరెడ్డి చెప్తున్నాడు ముదుగుబ్బ, బత్తలపల్లి, తాడిమర్రి మండలాలకు జిల్లేడుబండి నీళ్ళు వస్తాయంటాడు. దానికే మారాలకే గతి లేదు, నీకు జిల్లేడుబండికి ఎట్లా వస్తావా? ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? మారాలకే గతి లేదు. మారాల కింద దాదాపు 25,000 ఎకరాలు ఆయకట్టు ఉంది. 2 ఎకరాలు కూడా నీళ్ళీలే, అది విడిచిపెట్టి అది నిండి ఆయకట్టం తగ్గిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ 3 మండలానికి ఇస్తాయని చెప్పి చెప్తున్నాడు. అబద్ధాలు చెప్పేదానికి కూడా ఒక హద్దు ఉండాల. ఏమాత్రం డెవలప్మెంట్ లేకుండా కేవలం ఈ నియోజకవర్గంలో స్థానిక కేతిరెడ్డి వెంకటరామరెడ్డి